అడ్డగోలు నిర్మాణాలు, అక్రమ కట్టడాలతో నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, వాగులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఎన్నో కుటుంబాలకు ఉపాధినిస్తున్న జలవనరులు కబ్జాలతో కుదించుకుపోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కబ్జాలపై ఫిర్యాదులు చేస్తూ పోరాడిన జిల్లా వాసులు విసిగి వేసారిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న హైడ్రా లాంటి వ్యవస్థని నిజామాబాద్ లో కూడా ఏర్పాటు చేసి కబ్జాదారుల ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు. చెరువులు, వాగులు, కుంటలకు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. పూర్వం నుంచి జిల్లాలో ఎన్నో చెరువులు, వాగులు ప్రజల జీవితాలతో పెనవేసుకొనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు చెరువులే దరువుగా నిలుస్తున్నాయి. సాగు, తాగునీటిని అందించడంతో పాటు గంగపుత్రులకు జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాయి. వందలాది ఎకరాల్లో విస్తరించిన వాగులు, గొలుసుగట్టు చెరువులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అధికారికంగా 547 చెరువులున్నట్టు గతంలో అధికారులు గుర్తించారు. వీటిని ఆయా గ్రామాల్లోని గంగపుత్రులకు చేపల పెంపకం కోసం కేటాయించారు. మరోవైపు భూగర్భ జలాలు పెరిగేందుకు కూడా ఈ జలవనరులు తోడ్పాటును అందిస్తూ వస్తున్నాయి. అయితే రాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కబ్జాదారుల కన్ను చెరువులు, వాగులపై పడింది. అధికారుల అలసత్వం వీరికి బాగా కలిసి వచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక చెరువులు కనుమరుగు కావడం మొదలైంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువు బోధనలోని పాండు చెరువు. ఈ చెరువుకు ఎంతో చరిత్ర ఉంది. 109 ఎకరాల ఈ చెరువు ఇప్పుడు 30 ఎకరాలకే పరిమితమైంది. ఈ చెరువుపై ఆధారపడిన మత్స్యకారుల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. 109 ఎకరాలల్లా ఇంచుమించు ఇప్పుడు మనం చూస్తున్నాము 30 ఎకరాల కంటే ఎక్కువ లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే నేను సవాల్ విసురుతున్నా గంగపుత్ర సంఘం తరఫు నుంచి. మేమేమంటున్నామంటే ఈ ఏదైతే ఈ 30 ఎకరాలు ఉన్నది, 109 ఎకరాలు మాకు చూపించాలా? దానిపైన ఎవరైనా సరే వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఏ విధంగా కబ్జాలు చేసుకున్నారు, వాళ్ళ మీద మీరు రియాక్షన్ వెంటనే తీసుకోవాలని మా యొక్క డిమాండు. లేనిడలా దీనికోసము మేము శాంతియుతంగానే ఎవరి మీద దండ ఏ పార్టీని మేము దూషించకుండా మేము ఎక్కడక్క అయితే ఇక్కడ నుంచి కలెక్టర్ రేట్ వరకు కూడా పాదయాత్రగా ఇంచుమించు మేము గంగపుత్రం సొసైటీ సభ్యత్వము 425 మంది ఉంటాము. మహిళా సొసైటీ కూడా ఉంది. మొదటి మహిళా సొసైటీ కూడా ఇంచుమించు 125 మంది ఉన్నారు. వాళ్ళు మేము కలిస్తే ఇంచుమించు 1000 పైన మేము పాదయాత్రగా కలెక్టర్ రేటుకు ముట్టడించే అవకాశం కూడా ఉంది. శాంతియుతంగా అది కూడా ఒక్క పాండు చెరువే కాదు, పలు చెరువులు కూడా కబ్జాలకు గురయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను నిజామాబాద్ జిల్లాలో కూడా ఏర్పాటు చేసి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి మరీ అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 40% కబ్జా అయిపోయింది. అదేవిధంగా చెక్కి తలాపు 65 ఎకరాలు ఉన్న చెక్కి తలాపు దాదాపు 20 ఎకరాలకు వచ్చింది. 109 ఎకరాలు ఉన్నటువంటి పాండు చెరువు మరి 40 ఎకరాలకు వచ్చింది దాదాపు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. తక్షణమే కట్టడాలు కనబడుతున్నటువంటి బిల్డింగ్లన్నీ కూలగొట్టి హైడ్రాకు నోటీసులు ఇచ్చి కూలగొట్టి ఈ చెరువును విస్తీర్ణం పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతోని మరి చెరువులను ఏ విధంగా అయితే మరి పరిరక్షిస్తున్నారో అదేవిధంగా మరి బోధన్ పట్టణ ప్రాంతంలో కూడా ఈ చెరువులను కాపాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి జిల్లాలోని అనేక చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నేతలు చేరపట్టారు. అధికారులతో మిలాఖత్ అయ్యి పట్టాలు చేయించుకున్నారు. దర్జాగా కబ్జాలు చేసి చెరువు భూమిని అనుభవిస్తున్నారు. మండల కేంద్రాల్లోని చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయి. కొన్ని చోట్ల చెరువులు, కుంటల ఆనవాళ్లే మిగిలేదు. నిజామాబాద్ పట్టణంలోని అర్షపల్లిలోని రామ్మత్తి చెరువు సగానికపైగా కబ్జాకు గురైంది. కామారెడ్డి పట్టణ సమీపంలోని చెరువులో వెంచర్లు వెలిశాయి. వీటితో పాటు ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాకు గురయ్యాయి. భారీ భవనాల నిర్మాణాలు చేపట్టారు. ప్రతి ఊరిలో ఓ చెరువో కుంటనో ఉండేది. ఇప్పుడు వాటి ఆచూకే లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్ కెనాల్ కూడా కబ్జాకు గురైంది. ప్రధాన కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉండేవి, ఇప్పుడు అవి కనిపించడం లేదు. పూర్తిగా కబ్జా చేసేశారు. ఆర్మూర్ పట్టణంలో అసలు నిజాంసాగర్ కెనాల్ జాడే లేకుండా పోయింది. నిజామాబాద్ పట్టణంలో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా నిర్మిస్తున్నారు. నాలాలపై నిర్మాణాలు చేస్తున్నా నగరపాలక వర్గాలు పట్టించుకోవడం లేదు. బఫర్ జోన్లలో అపార్ట్మెంట్లకు అనుమతినిస్తున్నారు. పట్టణంలో ప్రవహించే పులాంగ్ వాగు సింహభాగం కబ్జాకు గురైంది. హైడ్రా మాదిరి నిజామాబాద్ లో కూడా నిడ్రా పేరుతో ఓ వ్యవస్థను రూపొందించాలని జిల్లా వాసులు రేవంత్ సర్కార్ను కోరుతున్నారు. రాజధానిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జరిపిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కూడా అలాంటి కమిషన్ కావాలని చెప్పి డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం మనం బోధనలో
పురాతన చెరువు అయినటువంటి పాండి చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ కనుచూపు మేర ఆక్రమణలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మత్స్యకారులు, చెరువుపై ఆధారపడ్డవారు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆక్రమణలను తొలగించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చెరువులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాదిగా ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో కూడా పులాంగ్ వాగుతో పాటు అటు అర్సాపల్లిలో ఉన్నటువంటి మంచినీరుకు ఆధారంగా ఉన్నటువంటి చెరువు అయినటువంటి ఆ చెరువు, అదేవిధంగా భీమగల్లో ఉన్నటువంటి చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యి పూర్తిగా కబంద ఆస్థాల్లోకి వెళ్ళిపోయి అక్రమ కట్టడాలు వెలిసాయి. ఈ వీటన్నిటినీ తొలగించాలి. దీనికోసం నిజామాబాద్లో ప్రత్యేకమైనటువంటి హైడ్రా తరహాలో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు ఈ ఆక్రమణను తొలగించేందుకు ఎట్లా ముందుకెళ్తారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈ చెరువులపై ఆధారపడ్డటువంటి కుటుంబాలను కాపాడాలని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9, నిజామాబాద్.